चरणमुले नम्मि नीदिव्या चरणमुले नम्मि नीदिव्या चरणमुले नम्मि वरभद्राचला वारधिकटिन वरभद्राचला वरदा 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 निदिव्या वरदा 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 निदिव्या चरणमुले नमिति निदिव्या चरणमुले नमिति वनितगजेतिना वनितगजेतिना चरणं 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 निदिव्या चरणं 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 निदिव्या चरणमुले नमिति निदिव्या चरणमुले नमिति पटिति पटिति निदिव्या पटिति 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 निदिव्या चरणमुले नमिति निदिव्या चरणमुले नमिति वेयारु विधमुना उय्यालिर्तिना अय्या 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 निदिव्या अय्या 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 निदिव्या चरणमुले नमिति निदिव्या चरणमुले नमिति बाहुगणेलु भद्रातलगामागुगणेलु भद्रातलगामा दासुडा दासुडा दासुडनीदिव्या दासुडा दासुडा दासुडनीदिव्या चरणमुले नमिति निदिव्या 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 चरणमुले चरणमुले नमिति निदिव्या चरणमुले नमिति निदिव्या
जय श्री राम जय जय श्री राम जय श्री राम जय जय श्री राम जय श्री राम जय जय श्री राम। ఈ కార్యక్రమాన్ని రామదాసు రచించినటువంటి పరమాద్భుతమైనటువంటి కీర్తనతో మనందరం కూడా ప్రారంభం చేద్దాం। ఈ అద్భుతమైనటువంటి కీర్తన అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులైనటువంటి శ్రీ జి మధుసూదన్ రావు గారు, అలాగే బి రఘునాథ్ గారు, ఏ రాజమోహన్ గారు, కె ఉదయ భాస్కర్ గారు ఆలాపిస్తారు। వారందరితో కలిసి మనం కూడా శ్రీవారిని ప్రార్థన చేసి ఆ తర్వాత మన యొక్క పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం। అద్భుతమైనటువంటి కీర్తన చరణములే నమ్మితి అనేటటువంటి ఒకానక రామదాసు రచించినటువంటి ఆణిముత్యం వంటి కీర్తన, ఆ కీర్తనని మనందరం కూడా ఆలాపన చేసి శ్రీవారిని ప్రార్థన చేద్దాం। ఓం నమో వెంకటేశాయ। రామదాసులలో అగ్రగణ్యుడు ఆంజనేయ స్వామి వారు, తదుపరి రామదాసుగా ప్రసిద్ధి చెందినటువంటి వారు శ్రీమాన్ కంచర్ల గోపన్న గారు, వారే భద్రాద్రి రామచంద్రమూర్తి యొక్క ఆలయాన్నే కట్టించారు, అనేకమైనటువంటి ఆభరణములన్నీ కూడా చేయించారు। వారు మాట్లాడుతూ వారు చక్కగా ఈ కీర్తనలో అన్నారు, చరణములే నమ్మితి అని। ఎందుకంటే మొట్టమొదట భగవంతుని యొక్క పాదాలే ఆశ్రయించాలి, శ్రీవారి ఆనంద నిలయంలో పెరియ తిరువడి అని గరుత్మంతుల వారు శ్రీవారి యొక్క పాదాలను ఆశ్రయించి ఎల్లప్పుడూ కూడా అభిముఖంగా శ్రీవారికి ఉంటూ వారిని ధ్యానం చేస్తూ ఉంటారు। అలాగే సిరియ తిరువడి అని మన ఆంజనేయ స్వామి వారు శ్రీవారికి అభిముఖంగా ఉంటూ శ్రీవారి యొక్క పాదాలను ఆశ్రయించి మనందరికీ కూడా మార్గదర్శనం చేస్తూ ఉన్నారు। మనమందరం కూడా భగవంతుని యొక్క పాదాలనే ఆశ్రయించాలి, అందుకనే మనం పూజ చేసేటప్పుడు మొట్టమొదట పాదవు పూజయామితో ప్రారంభం చేస్తాం, పాదాది శిరఃపర్యంతం భగవంతుణ్ణి పూజ చేస్తాం, అంగ పూజ అని అంటాం దాన్ని, మొట్టమొదట పాదవు పూజయామి అని ప్రారంభం చేస్తాం। అందుకనే గురువులందరికీ కూడాను పాద పూజ చేస్తాం। ఎప్పుడైనా మనం గురువుగారిని దర్శించిన మన అదృష్ట విశేషం చేత గురువుగారు మన యొక్క ఇంటికి వచ్చిన మనం చేసేది పాద పూజ। అందువల్ల రామదాసు స్వామి వారు ఏమన్నారు అంటే, చరణములే నమ్మితి, ఓ రామచంద్ర ప్రభో, నీ యొక్క పాదములను ఆశ్రయించాను కాబట్టి ప్రపంచాన్ని రక్షించవలసింది। అందుకనే వేదం కూడా చెప్తున్నది, చరణం పవిత్రం విత్తతం పురాణం, ఏన పూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతా అతి పాప్మానం అరాతింతరేమా। పరమాత్మ యొక్క చరణములు గనక ఆశ్రయించినట్లయితే పాప్మానం అరాతించ అతితరేమా, పాపం వల్ల అజ్ఞానం, అజ్ఞానం వల్ల అనారోగ్యం, అనారోగ్యం వల్ల విపత్కర పరిస్థితి, కాబట్టి పాపాన్ని మనం అధిగమించాలి అన్నట్లయితే పాపమే మనకు పెద్ద శత్రువు, పాపంతో పాటు లోపల ఉన్నటువంటి అరిసట్ వర్గంలో కూడా గొప్ప గొప్ప శత్రువులు, ఇవన్నీ కూడా మనం దాటాలి అధిగమించాలి అంటే చరణం పవిత్రం వితతం పురాణం, భగవంతుని యొక్క చరణార విందములను ఆశ్రయించాలి, కాబట్టి ఆ విధంగా మనమందరం కూడా ఆశ్రయిద్దాము అని రామదాసు స్వామి వారు అద్భుతంగా మనందరికీ కూడా తెలియపరిచారు। ఏ విధంగా అయితే గరుత్మంతుడు ఆంజనేయ స్వామి ఉభయులు కూడా సాక్షులుగా ఉంటూ నిరంతరము శ్రీవారి యొక్క పాదములు ఆశ్రయించండి ఓ భక్తులారా, మీకేమీ ఇబ్బంది ఉండదు అని మనకు చక్కటి అభయాన్ని తెలియపరుస్తున్నారో, ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క శ్రీరామచంద్ర స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాస ప్రభు యొక్క పాదములను ఆశ్రయించి ప్రపంచ ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి అని మనం ప్రార్థన చేస్తూ ఈనాటి మహామంత్ర పారాయణని మనం ప్రారంభం చేద్దాం।